धनंजय तंद्री आयशा कुटुंबा की न्याय ఈ రోజు కొడుకు హజీరాబి కుటుంబానికి న్యాయం చేస్తే ఈ రోజు కొడుకు హమీరాబి కేసు నేరుగారు చేస్తాం చాలా చాలా బాధాకరం అతి దారుణంగా కిరాతకంగా చంపేసి సంవత్సరం ఆమె ఏం తప్పు చేసింది ఇంకా బరుగారు పోరాటం ప్రారంభించిన తర్వాత ఇక్కడ వచ్చి కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు. ఒక పక్క అధికారులు వస్తారు, అమ్మా 10 లక్షలు పెట్టుకోండి అంటే 10 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుతుంది. ఇంకో పక్క వేగం పిల్లలు పిలుస్తారు, ఇద్దరు కొడుకులను పిలుస్తారు పోలీసు అధికారులు. మీరు చంపడం కాదు అంతకం చేసుకుంటూ ఏమేమి చేతకం రాష్ట్రాలంటే మీ కుటుంబం పైన సోషల్ మీడియాలో కొంతమంది పిల్లలు పోస్ట్ పెట్టారని 10 మందిని 24 గంటల్లో జైలు పంపించారు. అదే నీ చెల్లి హజీరా బీబీ ఇక్కడ చంపితే నీకు మనసు కదలలేదని గత 2 సంవత్సరాలు 3 నెలలు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 రోజులు ఒకసారి ఒక మహిళపై దాడి జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 500 మంది మహిళలపై దాడి జరిగింది. మొన్న ఆగస్ట్ 17వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 75 ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంటే గుంటూరు జిల్లాలో అతి దారుణంగా రమ్యశ్రీ అనే ఒక దళిత మహిళని పొడిచి పొడిచి చంపేస్తామని ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్తే ఇట్లనే మీడియా మిత్రులతో మాట్లాడుతున్న సమయంలో నన్ను అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. ఎందుకయ్యా మీరు భయపడుతున్నారు? మమ్మల్ని చూస్తే ఎందుకు మీకు ఇంత ఉత్సాహపడుతున్నారు? మనం ఏం తప్పు చేయలేదు కదనే రోజంతా నన్ను తిప్పి చివరికి 151 ఒక కాయి తెచ్చి ఇంటికి పంపించాను. ఒక ఒక రమేశ్రీ గారు, తేజశ్రీ, స్నేహలత, వరలక్ష్మి వీరందరూ జగన్ రెడ్డి కూతురు కాదా అని ఆయన నేను ఈరోజు అడుగుతున్నా. ఎన్నికల ముందని చెప్పారు, బుల్లెట్ కన్నా చెప్పారు బుల్లెట్ కన్న ముందరా జగన్ వస్తారు. ఏమైనా ఇప్పుడు ధన్యమైంది జగన్ అడుగుతున్నా సంవత్సరం అయింది వేగంపి కూతురిని చంపి ఏం చేస్తున్నాను? ఎందుకు నేను రాలేకపోయావు అంటే ఇక్కడికి వస్తే ఎక్కడ తల్లి ఆయన నిలదీస్తున్న భయంతో ఆడపల్లి ప్యాలెస్ లో పబ్జి ఆడుతున్నాడు. సొంత చెల్లి ఇప్పుడే తులసి రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. సొంత చెల్లి అడుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో నాకు భద్రత లేదు, అయ్యా ఎస్పీ గారు నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. సొంత చెల్లి పాదయాత్ర చేయించాడు ఇంకో చెల్లి చేత, తర్వాత బస్ యాత్ర చేయించాడు ఇంకో చెల్లి చేత. ఆ చెల్లిని తెలంగాణ కర్మేశ్వరి సొంత చెల్లిని న్యాయం చేయని వ్యక్తి ఇంకా మన అక్క చెల్లెలు పెద్ద మంచి న్యాయం చేస్తారా అని ఒక్కసారి మిమ్మల్ని అందరూ ఇంట్లో బాబాయ్ ఎవరు చంపారు తెలియని పరిస్థితి చెల్లి అడిగింది
వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపేశారో కనుక్కోండి అంటే ఏకంగా చెయ్యి పైన దాడులు చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇంట్లోనే మహిళలకి భద్రత లేదు. ఆయన నివసిస్తున్న తాడేపల్లి మున్సిపాలిటీ అక్కడ మహిళలకి భద్రత లేదు. ఆయన సొంత నియోజకవర్గంలో ఉంటున్న మహిళలకు కూడా భద్రత లేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అయ్యా అనంతపూర్ లో స్నేహలత, చిత్తూరులో గాయత్రి, గుంటూరులో అనూష, విజయవాడలో తేజస్విని, ఇట్లా చెప్పుకుంటా పోతే 500 మంది మహిళలు మహిళలపై అతి దారుణం ఈరోజు దాడి జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మా పిల్లలకి భద్రత లేదు, కొంతమంది వేధిస్తున్నారు, మీరు కేసు కట్టండి అంటే కొంతమంది పోలీస్ సోదరులు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేసి కేసు కట్టచ్చా, మీరు ఎవరు మనుషులు, ఎంత అన్యాయం అండి, ఇంకెంతమంది మా అక్క చెల్లెని చంపుతారు మీరని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఇదే మీ కూతురు జరిగితే జగన్ రెడ్డి ఇలా స్పందించేవాడని ఈ సభాముఖంగా జగన్ రెడ్డి ఇంకా హోంమంత్రి గారు ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో హోంమంత్రి గారా లేదంటే ముఖ్యమంత్రి గారు మహిళలో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆయనే చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ ఆంధ్ర అర్థమైపోయింది హోంమంత్రి గారు అన్నారు మా మహిళని చంపేదానికి ఎవరు హక్కిచ్చారండి అమ్మా, ఆ హక్కిచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మంత్రులు మహిళలు ఎగతాలు చేస్తూ మీ అమ్మ భూమి ఎంత అన్యాయం చూడండి, అంటే మహిళలంతా ఇంత చివరి చూప. అదే తెలుగుదేశం పార్టీలు మా నాయకురాలు ఎవరు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పైన దాడులు చేస్తారు. సోషల్ మీడియాలో మా ట్విట్టర్ మహిళలు పెద్ద ఎత్తున ట్వీట్లు పెడితే వాళ్ళ పైన అసభ్యంగా పోస్టులు పెడతారు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగింది. ఇంకా దిశ చట్టం అన్నారు, ఇంకా దిశ యాప్ అన్నారు. అయ్యా అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని గత 2 సంవత్సరాలుగా ఒక్కదాని ఒక్క కేసులో హంతకుల్ని 21 రోజుల్లో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేశామని ఈ జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా నిలదీస్తున్నాం. ఈరోజు మేము అందరం నిలబడుందాం, బేగం మీకు అందరం నిలబడడానికి మేము అందరం వచ్చాం. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పినట్లు ఈ ఉద్యమానికి ఇక్కడనే మనం పునాది వేసాం. రాబో రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టే రోజు వస్తున్నాయి. ఈ సభాముఖంగా జగన్ ఈ దిశ చట్టం వల్ల మహిళలకి భద్రత పెరగలేదు కానీ జగన్ రెడ్డికి కాసులు పెరిగినాయి. దిశ చట్టం ఉందని, దిశ యాప్ ఉందని పెద్ద ఎత్తున వర్తలు చేస్తారు. ఆయన సొంత పేపర్ ఉంది, ఒక దొంగ పేపర్. ఆ పేపర్ కి ఆ ఛానల్ కి 30 కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చారండి దిశ చట్టం. చూడండి మరి అదే దొంగ పత్రికలు ఇంకా దొంగ వార్త ఇస్తారు. బేగం బీకి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. బేగం బీ చెప్పింది 10 లక్షల రూపాయలు అవసరం లేదు. మా కూతురుని ఎవరు చెప్తాడు వాడు నాకు అప్పగించాయాలి. అది మన రాయలసీమ పౌరుషం చెప్పాడు జగన్ రెడ్డి. నేను రాయలసీమ వాడు ముందు చెప్పాడు.
రాయలసీమలో ఒక చెల్లిని ఇంత దారుణంగా చంపితే కనీసం ప్రవసించడానికి రాలేదు. ఇది చాలా చాలా బాధకరం. ఇదే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం నంద్యాల చూసాం అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం వెంటాడే దొంగ కేసులు పెట్టారు. తక్కువ లెక్క ఏకంగా వీడియో తయారు చేసి ఫరూక్ గారి నాయకత్వంలో శాసనమండలిలో మేము పెద్ద ఎత్తున పోరాడితే ఇదే హోంమంత్రి గారు నాకు మొన్నే చూసాం పల్నాడులో అలీషా ఒక వ్యక్తి పైన కుర్రోడిని అతని బండిలో మద్యం ఉందని ఈయే బాటలో పెట్టి అతన్ని దారుణంగా చంపారు. ఆత్మహత్య చేసిన పరిస్థితి అంటే ముస్లిం సోదరులు ఓటు కావాలి కానీ గెలిచిన తర్వాత 159 మంది ఉన్నారే ఆ రజంతో ఈరోజు మైనార్టీ చెప్తున్నాం. చాలా చాలా బాధ. అందుకే మా ముస్లిం మైనార్టీ సోదరులు అందరినీ కోరుతున్నా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధమా అడుగుతున్నా. ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించే బాధ్యతని కోరుకుంటూ ఇక్కడ నేను బేగం బీగ ఒకటే తల్లికి ఒకటే ఆమిస్తున్నా తల్లి నేను నిలబడతాం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వచ్చారు, మీకందరూ నిలబడతాం. సీనియర్ నాయకుల ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో విజయవాడలోని పెద్ద ఎత్తున సదస్సు పెట్టుకుని అక్కడి నుంచి చంపిన